హాయ్ అండి, నేను మీ అలర్ నరేష్ మాట్లాడుతున్నాను. మీరు చూస్తుంది ఓల్గా వీడియోస్. సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్స్ అబౌట్ ఫిల్మ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఓల్గా వీడియోస్. చూడండి, రోజు అక్కడే ఆడుతుంటారు. హరీజ్ అనుకున్నారా, క్లబ్ అనుకున్నారా? చెప్ప వీళ్ళ పని అయిపోయిందిరా. ఏంటి ఏంటి, సూపర్ ఛాన్స్ లక్కి ఛాన్స్ దమ్మీరా, తీసుకోరా సార్ మీరా. యూస్లెస్ ఫెలోస్, క్యాషువల్ ఇవ్వండి. ఎరా, నాకే టోపీ పెడతావరా? కాలేజీని క్యాష్ నోగా మారుస్తారా? గోటి ఓవర్ క్లాసెస్, గోటి ఓవర్ క్లాసెస్. యూస్లెస్ ఫెలో సార్. ఒరే లింగం, ఆ పిడుగు రామబ్రహ్మ గారిని క్లాస్ తీసుకోమని చెప్పు. సారు, ఓ సారు, సారు పిడుగు రామబ్రహ్మ గారు లేవండి సార్, ప్రిన్సిపల్ గారు మిమ్మల్ని క్లాస్ తీసుకోమంటున్నారు. ఇవ్వడరా, నిద్రిస్తున్న సింహాన్ని జూలు పట్టుకులాగిన విధమన పింఛం. పైన శివుడు, కింద పిడుగు. శివుడు కన్ను తెరిచినా, పిడుగు కంఠం విప్పినా రగిలేది అగ్గి, మిగిలేది బుగ్గి. సార్ నేను లింగంని సార్. నువ్వు లింగాన్ని అయితే నేను పిడుగు రామబ్రహ్మాన్ని రా. సార్ స్టూడెంట్స్ మీ కొరకు క్లాస్ రూమ్ లో వెయిటింగ్. నేను సంవత్సరంగా వెయిటింగ్ వస్తున్నానని చెప్పు వెర్రి నా పింఛానకి. మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు, ఊరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మూవలు కాబోలు. మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు, ఊరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మూవలు కాబోలు. శుభోదయం, శుభ సంకల్పం, శుభ వేళ. ఇంకా శృతి మొదలెడతాడ్రా బాబాయ్. రాది, కాల్చి భస్మం చేస్తాను, కూర్చోండి. ఏమ్మా, మీ నాన్నకేమో బట్టల వ్యాపారం, నువ్వేమో బట్టలు వేసుకోవు. ఎరోయ్, ఇప్పుడు కాలేజీ ఓపెనింగ్ ఎప్పుడు చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. మీ సార్ కూడా వచ్చారా? అంటే కలిసి సంవత్సరం అయింది కదా సార్. కలిసి అనకూడదు, కనిపించేరా కూర్చాలే. ఎరోయ్, కండలు బాగా పెంచావురా కరణం మల్లేశ్వర్ లాగా. కరణం మల్లేశ్వర్ అమ్మాయి సార్. నువ్వు మగవేధం అంటావు, సరే అట్టాగే గురించు. సరే ఇక పాఠం మొదలు పెట్టబోతున్నాను, జాగ్రత్తగా వినే ఘూరించండి. ఇవాళ మనం చెప్పుకోబోయే పాఠం శ్రీనాథుడు. కుల్లాయుంచితి కోకదుట్టితి మహాకూర్పాసముందొడిగితిన్. సార్ ఏంట్రా, పాఠం మొదలు పెట్టగానే గుర్తొచ్చిందా? కూర్చో, వేలు కత్తిరిస్తాను రో, కూర్చో. ఎక్కడున్నాం మనం? మీకేం తెలుసు చుట్టూ మనం ఎక్కడున్నామో? వెల్లుల్లిన్ తిలపిష్టమున్ మెసవితి. సార్ అర్జెంట్ సార్. రెండు వేలు చూపిస్తున్నావా? నువ్వు మొత్తం 10,000 చూపించరా, నిన్ను బయటికి పంపించను రో. మిమ్మల్ని నన్ను పాఠం చెప్పకుండా ఆహారం చూస్తారా? నన్ను పాఠం చెప్పకుండా ఆహారం మీ వల్ల కాదు రో. తప్పించుకోవడానికి వీలు లేకుండా చేశాడ్రా. చచ్చినట్టు వినండి పాఠాన్ని. ఇవాళ నేను శ్రీనాథుణ్ణి పూర్తి చేస్తానన్నమాట. తల్లి కన్నడ రాజలక్ష్మి అయలేదా నేను శ్రీనాథునం. ఇవాటికి ఈ పాఠం పరిసమాప్తి. అంత మురిచిపోయారేమిటి? శభాషురా, ఇన్నాళ్ళకి నా పాఠం విని తట్టుకున్న వాడివి నువ్వొక్కడివే ఈ కాలేజీలో. వీడు కూడా పడిపోయాడు. పైన శివుడు, కింద పిడుగు. శివుడు కన్ను తెరిచినా, పిడుగు కంఠం విప్పినా రగిలేది అగ్గి, మిగిలేది బుగ్గి. మొట్టమొదటి పాడడానికే ఇట్లా అయిపోయారు. ఇంకా 4 రోజులు ఈ ఎట్టా తట్టుకుంటారో ఏమో, చూద్దాం వీడు అదృష్టం. నమస్తే నమస్తే. చిన్న జరకిద్దాం, నువ్వు వెళ్ళి ప్రిన్సిపల్ తీసుకురా, నేను పట్టించుకోండి. సార్ 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 మీ గురించి వచ్చాను సార్. మన కాలేజ్ లో పార్టీ ఫండ్ కలెక్ట్ చేసే విప్లవ్ ఉన్నాడు కదా సార్, వాడు క్యాంపస్ లో ఇలా సిగరెట్ తాగుతున్నాడు సార్, డిసిప్లిన్ లేకుండా. వెంటనే యాక్షన్ తీసుకోండి సార్. కమాన్ కమాన్, వాడు సిగరెట్ తాగుతున్నాడని వీడు నా కళ్ళ ముందు తాగడం ఏంటి? వీడి సంగతి తర్వాత చూద్దాం, ముందు వాడి సంగతి చూద్దాం. మేడం
చూపులతో గుచ్చి గుచ్చి చంపకే కుండల్ని గుల్ల చేసి జారకే మేరే నీ ప్రేమ కోసం నేను పిచ్చోనే పోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చోనే పోయానే నీ కళ్ళు పేలిపోను చూడకే మేరే రొమాంటిక్ లవ్ స్టోరీ. జూయట అవును ఏం పాట చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హా మంచి పాటే చక్రి మ్యూజిక్ పాడడానికి ఇడియట్లో బిహేవ్ చేయడానికి కాలేజీకి వచ్చింది కా సార్ పాటల్లో ఏదో డౌట్ ఉందంటే చెట్టు కిందకి వచ్చి తీర్చాలా వెళ్ళు క్లాస్ తీసుకో వెళ్ళు అలాగే సార్ వెళ్ళరా నువ్వు కూడా క్లాస్కి వెళ్ళు ఇక్కడ ఏం పని ఏంట్రా నువ్వు గోడ జారలాగా వెళ్ళ ఏమిటమ్మా ఆ పెద్ద ఆయనతో లవ్ నువ్వును శుభోదయం వెళ్ళి కూర్చోనే కూర్చోండి అయ్యో సార్ మా నెంబర్లని సీరియల్లో ఉండాలి కదా ఉండాలిరా కానీ నేనే చిన్న ట్విస్ట్ చేశాను వెళ్ళి వెతుక్కోండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్ శుభ శుభోదయం సార్ నా నంబర్ కనిపించలేదు సార్ ఎందుకు కనిపిస్తుందిరా దగ్గరుండి నన్ను ప్రిన్సిపాల్కి పట్టించావు కదా అందుకే నీకు స్పెషల్ అరేంజ్మెంట్స్ చేశా ఇక్కడ కూర్చో ఎందుకు సార్ ఎందుకంటే నువ్వు ఎంత ఎదవో అందరికి తెలియాలి కదా అందుకని కూర్చో ఇదిగో ప్యాడు ఇదిగో క్వశ్చన్ పేపర్ ఆన్సర్ పేపర్ ఇదిగో ఆన్సర్ పేపర్ ఒట్టి ఆన్సర్ పేపర్ కాదురా ఇదిగో టెక్స్ట్ ఇదిగో గైడ్ ఇవన్నీ చూసి అందులో కనీసం ఒక ప్రశ్నకైనా నువ్వు కరెక్ట్గా ఆన్సర్ రాసావంటే నేను నా ఉద్యోగానికి రాజీనామా చేస్తాను సార్ నాకెందుకు సార్ ఈ బుక్లు ఈ గైడ్లు నేను నా బుర్ర బుర్ర ఉపయోగించి రాస్తాను సార్ నువ్వు బుర్ర బుర్ర ఉపయోగించి రాస్తావా సార్ రాయరా బుర్ర బుర్ర ఉపయోగించి రాయ్ ఏంటది 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 ఇది నా పార్టీ ఫండ్ బాక్స్ సార్ ఎప్పుడు నాతోనే ఉంటుంది చూపించు చూపించు సార్ చూపించు మీరు బుక్లు గైడ్లు ఇస్తేనే పోతున్నాను నన్నే అనుమానిస్తారా సార్ క్వశ్చన్ మూత ఓపెన్ చేసి చూపించు చూడండి రాసుకో రాసుకో ఏ పద్మ నీ పేపర్ ఇవ్వా ప్లీజ్ చూపివా క్వశ్చన్ పేపర్ చూసే బిత్తరపోతున్నాడు వీడి ఇంకేం రాస్తాడు బుక్స్లో ఆన్సర్ లేదు కెపాసిటీ ఉంటే ఈ అరేంజ్మెంట్ ఎందుకు ఇదేంట్రా బాబు పేపర్ ఇంత టఫ్గా ఉంది ఇది కూడా పిడుగ్గాడి కొట్టా బుర్ర గోకినా నీకు తెలియలేదురా సార్ మీరా గోకింది నేనే గోకున్నాను అనుకున్నాను సార్ అమ్మో వీడితో పెట్టుకోకు తెలుగు పేపరా సార్ అవును నేను ఇంగ్లీష్ ప్రిపేర్ అయ్యి వచ్చాను సార్ నువ్వు ఇంగ్లీష్ అని ప్రిపేర్ అయ్యావా నేను నీకు సున్నా వేయిద్దామని ప్రిపేర్ అయ్యాను నా దగ్గర కాదు నాటకాలు క్వశ్చన్ అర్థం కాక నేను చూస్తుంటే శాస్త్రి చంపేస్తా కాపీ కుట్టావంటే టైం అయిపోయింది పేపర్లు ఇవ్వండి అరే కృష్ణ జన్మలో కలుద్దాం ఆ
నాకు వంటింట్లో ఊపిరి ఆడడం లేదు. మీరేమో అస్తమానం కాఫీ టీ కాఫీ టీ తీసుకోండి. ఇప్పటికి మన పెళ్ళై పదేళ్ళు, ప్రతిసారి ఏదో ఒక సాగు చెప్పి మన శోభనం వాయిదా వేస్తూ వచ్చావు. ఇవాళ అటు ఇటు తేలిపోతుంది. ఏమండి ఎవరు తలుపు కొడుతున్నట్టున్నారండి? ఇది మాత్రం బాగా వినపడుతుంది. ఓపో వంటిట్లో పోయి కుంభాలు కుంభాలు వండు. అలాగేనండి. వీడోడు కరెక్ట్ టైంలో తలుపు కొడుతుంటాడు. వచ్చి వస్తున్నా. ఏంట్రా 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 ఏం చేస్తున్నారా కిటికీ దగ్గర? నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ మీకు ఇంకా అది కాలేదా సార్? అంతా విన్నావా సార్? ఇందాకే జ్యోతిలక్ష్మి మేడం కలిసాం సార్. ఆమె మిమ్మల్ని అడిగింది సార్. జ్యోతిలక్ష్మి మేడంతో మీ లవ్ స్టోరీ తప్పు కాదని ఇప్పుడు అర్థమవుతుంది. చిన్నగా మాట్లాడరా, పరుగు తీసుకురాకుంటాము. సరే ఇంతకీ మీరు ఎందుకు వచ్చారు ఇప్పుడు? ఎగ్జామ్స్ తర్వాత అసలు మిమ్మల్ని కలవలేదు. మిమ్మల్ని ఒకసారి పలకరించి ఆటోగ్రాఫ్ తీసుకుందాం వచ్చాను సార్. గుడ్ బాయ్ గుడ్ బాయ్. మేడం ఆటోగ్రాఫ్ పక్కన, మీ ఆటోగ్రాఫ్ చాలా బాగుంటుంది సార్, తీసుకోండి సార్. థాంక్యూ సార్. ఇక్కడ కూడా ఒకటి పెట్టండి, మిగతా మ్యాటర్ మేం చేసుకుంటాం. థాంక్స్ సార్. జ్యోతిలక్ష్మి మేడంకి ఏమని చెప్పాలి సార్? ఏదో ఒకటి అనుకోండి. మణి రామణి అబ్బా రానండి, రామణి శోభనం చేసుకుందాం. వద్దండి, మనకు శోభనం వచ్చిరాదన్నానా? వచ్చి రాకుండా మరి పెళ్ళి ఎందుకు? నమస్తే పిడుగు సార్. నమస్తే నమస్తే. అడుగుచు ఎవరు మీరు? నా పేరు మాణిక్ యాదవ్. ఎందుకు వచ్చారు ఇక్కడ సాహెబ్? మీ స్టూడెంట్లు. స్టూడెంట్లు? ఏ స్టూడెంట్లు? ఏమీ పిడుగు సాబ్, కారు ఉన్న వాళ్లకు మీరు షూరిటీ ఇచ్చిండ్రు, అప్పుడే మర్చిపోయినారు సాబ్. కారు ఏమిటి, షూరిటీ ఏమిటి? మీ స్టూడెంట్స్ నా దగ్గర కారు ఫైనాన్స్ మీద తీసుకున్నారు సాబ్. డబ్బులు ఒక్క రూపాయి కూడా ఇప్పటివరకు కట్టలేదు. కట్టకపోతే నాకేం సంబంధం? అరే తమ్మి, నీ సంతకం చూడు. అమ్మో కొంప ముంచారు కదరా, ఆటోగ్రాఫర్ని అబద్ధం చెప్పి షూరిటీ పేపర్ మీద సంతకం తీసుకుంటారా? అయ్యో శోభనం ఉంగరాలు కూడా లాగేశారే. ఈ నెల ఇన్స్టాల్మెంట్కి ఈ ఉంగరాలు సరిపోతాయి. నెక్స్ట్ మంత్ ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే నీ ఇంట్లో ఫర్నిచర్ అంతా తీసుకుపోతా, తెలిసిందా? ఖబర్దార్. పదా తమ్మి పోదాం. మా పుట్టింటి వాళ్ళ పరువు తీశారు కదండి, మా నాన్నగారు ఎంతో ప్రేమగా మన శోభన రోజు తొడిగిన ఉంగరాలన్నీ అప్పులాళ్ళు పాలు చేస్తారా? మీ నాన్న హస్తవాసి శోభను దొరకలేదు, ఉంగరాలు దక్కలేదు. అయినా చిన్నప్పుడు నా మొహం చూసి ఆ కోయిదొర చెప్పింది నిజమే. ఏం చెప్పారండి? నీకు పిల్లలు పుడతారు గానీ శోభనం జరగదయ్యా అని. సర్లే ఉండు, ఇప్పుడు నేను వెళ్ళి అర్జెంటుగా ఆ వ్యధం అప్పించారు ఎక్కడ ఉన్నారో వెతుక్కోవాలి. ప్లీజ్ వన్ టైమ్ అండ్ వన్ లాక్ ఓన్లీ. రే రే నువ్వే ఉగ్రాంత దూరం నుంచి వచ్చో, ఏళ్ళకేళ్ళు తగలేస్తారు, దున్నపోతులే ఉన్నావు. మీకేమో నలిపెక్కిపోవాలని, మాకేమో తెలిపెక్కిపోవాలని. తల్ల కిందులుగా తపస్సు చేసిన నువ్వు నా రంగు రాలేవు ఛాలెంజ్. నువ్వు కొనలేదు కదా, చూసుకో మొత్తం నలిపెక్కిపోతావు, తెలుపు రావంతే. ఎక్స్క్యూజ్ మీ, హావ్ యు సీన్ దిస్ బాయ్స్? సారీ, హావ్ యు సీన్ దిస్ బాయ్స్ ప్లీజ్? ఐ డోంట్ నో. నో, వీళ్ళకు తెలియదు. ఎక్స్క్యూజ్ మీ, హావ్ యు సీన్ దిస్ బాయ్స్? 1 2 3 4. నో. ఎక్కడున్నారు వీళ్ళు, ఎట్లా పట్టుకోవాలి వీళ్ళని? ఇక్కడ ఎవరో ఉద్ధతపోతున్నారు, వీళ్ళు అడుగుతుంది. ఎక్స్క్యూజ్ మీ, హ్యావ్ యూ సీన్ దిస్ బాయ్స్ ఫ్రమ్ హైదరాబాద్? తెలుగు బాయ్. సారీ, వి డోంట్ నో. నో. రియల్ డైమండ్ పర్చేస్ ఐ విల్ గివ్ ఫర్ 100 రూపీస్. గో అవే. 1 రూపీ ఐ విల్ గివ్. ఓకే, ప్లీజ్ ప్లీజ్ లీవ్. ఏయ్, ఎందుకు రా యాదవ్ గోసిలు, మీరు నా తోళ్ళక చచ్చిపోతున్నావు. నో. ఆ ఒంటికి ఐలెట్ ఆ గోసిలు అంటే ఐ కూడా ఎప్పేడు పేడ. నో, వి ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. యాదవల్లారా, యాలకేలు ఖర్చు పెట్టుకు వచ్చేస్తారు, గోవా పెట్టుకోనమంటే కొనరు. ఎవడైనా గోవా ఎంజాయ్ చేయడం కోసం వస్తాడు, నేను ఏడవడం కోసం వచ్చినట్టుంది. వా చేసే. పొద్దున్న నుంచి 100 మందిని అడిగాను, ఒక్కడు చెప్పలేకపోయాడు. ఈ యదవకు మాత్రం ఏం తెలుస్తుంది? హలో, టంగ్ స్లిప్ అవ్వక, నేను తెలుగోండి. తెలుగుడివా అమ్మయ్యా, ప్రాణం దోచొచ్చున్నట్టుందయ్యా. ఇదిగో ఈ నలుగురిని ఎప్పుడన్నా చూసావా? వీళ్ళు నాకెందుకు తెలియదు, వీళ్ళు గోవాలో పెద్ద హిస్టరీ క్రియేట్ చేశారు. హిస్టరీ క్రియేట్ చేశారా? ఏమిటా హిస్టరీ? ఓ రోజాళ్ళు కలర్ఫుల్ డైమండ్స్, కలర్ఫుల్ డైమండ్స్ అంటే ఏంటో అనుకున్నాను. వాళ్ళు ఒరిజినల్ డైమండ్స్కే ఎసరెట్టేశారు.
డైమండ్స్ ఏమిటి, ఎసరెట్ ఏమిటి? ఏముంది, వాళ్ళు గోవా వచ్చేటప్పుడే ఇద్దరు అమ్మాయిలు వేసుకొచ్చారు. ఇక్కడికి వచ్చాక ఇంకో ఇద్దరు ఫారినర్స్ ని పట్టేసి అందులో ఒక అమ్మాయిని మర్డర్ చేసేసి కోట్లు విలువ చేసే డైమండ్స్ నొక్కేసి ఎస్కేప్ అయిపోయారు. హోల్ గోవా షాక్, పోలీసులు సెర్చింగ్. నా పని అయిపోయినట్టే వీళ్ళు అల్లరి చేసే స్టేజ్ నుంచి మడ్రలు చేసే స్టేజ్కి ఎదిగారనమాట. వీళ్ళు గోవాలోనే ఉన్నారు, ఏ పంజాబ్కో హర్యానాకో పారిపోయారు. ఇప్పుడు కారు లేకుండా హైదరాబాద్ పోతేనేమో ఆ ఫైనాన్షియల్ గార్డ్ చేతిలో తన్ను తినాల్సి వస్తుంది. డబ్బులు లేకుండా ఇంటికి పోతేనేమో మా ఆవిడ చేతిలో చివాట్లు తినాల్సి వస్తుంది. వీళ్ళిద్దరి మధ్య నా బతుకు డుంకుట కడ్డుంకుట కడ్డు మధ్యలో బతుకు అయిపోయింది. చీ 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 చీ, ఒరే నా పించాలు, ఎంత పని చేశారా మీరు? Excuse me, have you seen these boys? Sorry, no idea. It's all right, it's all right. Yanda mandi potundi. Naake emiti karma. బండి మాత్రం ఇదే, ఇదే బండి, ఇదే అనుమానం లేదు. కీ కూడా లేదే, ఎక్కడ పెట్టాడబ్బా? అమ్మయ్యా, ఫైనాన్షియల్ డూప్లికేట్ కీ ఇచ్చాడు కాబట్టి బతికిపోయాను. ఇది తీసుకెళ్ళి ఫైనాన్షియల్ చేతిలో చివాట్లు, మా ఆవిడ చేతిలో తిట్లు తప్పించుకుంటాను. స్టార్ట్ కావట్లేదే. ఇప్పుడు అర్థమైంది ఇందుకు అన్నమాట ఈ వెధవులు దీన్ని ఇక్కడ పారేసిపోయింది. ఇక లాభం లేదు, దీన్ని ఏ కారుకో లారీకో కట్టి లాగించుకుపోవాలి. ఎవరున్నారు ఇప్పుడు ఇక్కడ? ఓహో, పోలీస్, గోవా పోలీస్. చాలా ఫాస్ట్ ఉన్నారే, అప్పుడే వచ్చారు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని. ఈ పోలీసులు హెల్ప్ తీసుకుని ఇక్కడ నుంచి మెల్లగా బయటపెడితే ఏపీకా గాడియా సార్? ఏమయ్యా, ఏం పోలీసులయ్యా మీరు? నేను పిలుస్తూనే ఉన్నాను, మీరు ఆకుండా వెళ్ళిపోతూనే ఉన్నారు. పోలీసు అంటే ఏమిటి? ప్రజారక్షక దళము, ప్రజల కష్టాలు ఉంటే రక్షించాలి. మాకు తెలుసు బాబు, చట్టము మేము చదువుకున్నాము. మీరే కనుక మా ఆంధ్రాలో అయితేనా? మీరు తెలుగు వాళ్ళ? ఎస్, తినాలి. అంటే మనం ఇన్నాళ్ళగా వెతుకుతున్న సీరియల్ కిల్లర్ తెలుగు అన్నమాట. ఇదే పోతే ఇన్స్పెక్టర్ తో పాటు మనకు ప్రమోషన్ కాకుండా ఎంత ప్లాన్ వేశారు? మనం తినాలయ్యా, అందుకే ప్లీజ్ ప్లీజ్ నన్ను కొట్టకండి అయ్యా, నాకే పాపం తెలీదు. హైదరాబాద్ కే ఉంచార్ లడ్కో ఇంకొక హాచుపాక రఖాయ్. నిజం చెప్పబోయా, వాడు అసలు రాక్షసుడు. నువ్వు నిజం చెప్తే బయటపడడానికి మార్గం ఏదని చెప్తాను. నిజం చెప్తాను కదా మీకు. సార్, దే ఆర్ నాట్ లిసనింగ్ టు మీ. ఐఎమ్ ప్రొఫెసర్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ. ఐ విల్ గివ్ మై విసిస్ టెలిఫోన్ నెంబర్. యు ప్లీజ్ డూ ఎంక్వైర్. కానిస్టేబుల్స్, ఇస్ కర్ అసి కాల్ ద హే వీలేరా, అడుగు. ఇస్ మిక్కీ మార్టిన్ దేర్? Yes, yes, he is inside. Oh, Mary, money. Money, money, baby. Bambu, hammu. Oh, Mary, money. మీరు పిడుగు రామ? వాట్ యువర్ పిడుగు గిడుగు? ఐ యామ్ ఫెర్నాండెస్. ఫెర్నాండెస్? డార్లింగ్, ఐ యామ్ సూపర్ ఫెర్నాండెస్. లైటర్ ప్లీజ్. I'm Subo Fernandez. La lili lili lili. Enjoy sir, enjoy. Ray, padan ra. Ray Shastri, padan ra. Padan ra ikka nunchi.
బ్లాక్ బ్యూటీ. హలో స్వీట్ హార్ట్, హౌ ఆర్ యూ? ఆర్ వాట్ హావ్ యు రిమెంబర్ ఓనీ రా బాగా బయపెట్టేసావు ఫ్రెండ్. రావు రా.